వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు త్వరలో సమీపిస్తున్న తరుణంలో లేటెస్ట్గా ఇంకొక సర్వే కూడా వచ్చింది. అంటే నెక్స్ట్ జన్ సర్వేస్ పేరిట చేసేటువంటి సర్వే గురించి ఆల్రెడీ మనం చూసాం. ఇది కాకుండా ఓవరాల్గా స్టేట్కి సంబంధించి నరసాపురం వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామ్ కృష్ణన్ రాజు గారు చేయించినటువంటి ఒక సర్వే, దానికి క్లోజ్గా ఉన్నటువంటి ఇంకొక సర్వే పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలిసిస్ అని చెప్పి కండ్రిగుల ప్రసాద్ గారు చేయించినటువంటి సర్వే కూడా వచ్చింది. దీంతో విజయావకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అంటే జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికే ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళకి అనేది ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు. సో దాన్ని డీటెయిల్ అనాలిసిస్ చూస్తే ఓవరాల్గా ఎవరికైనా సీట్లు వస్తున్నాయని మనం చూసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లో భాగంగా మనం చూసినట్లయితే కనుక ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులకి 141 సీట్లు వస్తున్నాయి అనేది ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రీపోల్ దీని ప్రకారం తీసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీకి కేవలం 34 సీట్లు మాత్రమే వస్తున్నాయి అనేది ఆయన చెప్పినటువంటి అంశం. సో దీన్ని 3 ప్రాంతాలుగా మనం విడదీస్తే గనక, అంటే ఉత్తరాంధ్ర, అలాగే తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలని కలిపి మనం తీసుకున్నప్పుడు, అలాగే మధ్యాంధ్ర పల్నాడు ప్రాంతాలను ఒక ప్రాంతంగా తీసుకున్నప్పుడు, అలాగే పూర్తిగా రాయలసీమను ఒక ప్రాంతంగా తీసుకుంటే 3 సెగ్మెంట్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది మనం చూసినప్పుడు ఓవరాల్గా 141. 2 నెలలకి, ఇంకా 3 నెలలు ఉంది మనకి ఎన్నికలకి, 3 నెలల ముందు ఇప్పటి వరకు చేసినటువంటి సర్వే ప్రకారం వచ్చే సీట్లు ఇవి అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో ఓవరాల్ గా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి సీట్లు మనం చూసుకున్నట్లయితే ఎస్ 68 నియోజకవర్గాలకు గాను 59 సీట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళకి రాబోతున్నాయి అనేది ఇక్కడ సుస్పష్టం. ఇక వైఎస్ఆర్సీపీ మిగిలిపోయేది కేవలం 9కి మాత్రమే. సో ఇందులో ఏ నియోజకవర్గాలు ఉన్నాయి, మనం చేసినటువంటి సర్వే ప్రకారం వచ్చిన దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఏ నియోజకవర్గాలు వస్తున్నాయని మనం చూస్తే ఇక్కడ ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదలవలస, ఎచ్చెర్ల, నర్సన్నపేట, రాజాం, మొత్తం 9 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ, జనసేనకు వస్తున్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీకి పాలకొండ, కురుపాం వస్తున్నాయి. అలాగే చీపురుపల్లి, అలాగే పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి అనేవి తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులకు వస్తున్నాయి. గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్, గాజువాక, చోడవరం, ఇక్కడ వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన. వీమాడుగుల, అరకు వ్యాలీ మాత్రం వైఎస్ఆర్సీపీకి వస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. తర్వాత ఇక పాడేరు, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి వరకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన. పాయకరావుపేట వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది. నర్సీపట్నం, ఇక ఏజెన్సీ ఏరియాలోకి మనం వచ్చినట్లయితే నర్సీపట్నం, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ, జనసేన వైపు ఉన్నాయి. పెద్దాపురం, అనపర్తి మాత్రం ఈసారి వైఎస్ఆర్సీపీకి వెళ్ళబోతున్నాయి అనేది చెప్తున్నారు. అలాగే కాకినాడ సిటీ నుంచి, కాకినాడ సిటీ, రామచంద్రవరం, ఉమ్మిడవరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజానగరం, రాజమండ్రి సిటీ, రూరల్, జగ్గంపేట, ఈ నియోజకవర్గాలన్నీ తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి వెళ్తుంటే రంపచోడవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది. అలాగే కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి తర్వాత తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, 65 వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన. గోపాలపురం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది. పోలవరం, చింతలపూడి, తిరువూరు, నూజివీడు, పోలవరం, చింతలపూడి వరకు మాత్రం తీసుకుందాం. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర 68 నియోజకవర్గాలు తీసుకున్నప్పుడు సో ఓవరాల్ గా ఇందులో వీళ్ళకి వచ్చేది ఇవి. ఇక కృష్ణా జిల్లా, విజయవాడ, ఇవన్నీ మనకి మధ్యాంధ్ర. అలాగే మిగతా తీసుకుంటే పల్నాడు ఏరియాలు తీసుకున్నప్పుడు తిరువూరు, నూజివీడు, గన్నవరం ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన కూటమిగా వస్తుంది. గుడివాడ ఈసారి కూడా వైఎస్ఆర్సీపీకే వెళ్తుంది. మరి అంత హోల్డ్ ఏముందో తెలియదు. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా వెనుగండ్ల రాము గారిని పెట్టారు. మరి పోటీ ఎలా ఉంటుంది అనేది ఇంకో 3 నెలలు తెలియాలి. మేబీ ఇవి ఇప్పటికున్నటువంటి ప్రెడిక్షన్స్ మాత్రమే, ప్రీ పోల్ సర్వేస్ ఇప్పటి వరకు ఉన్న ప్రెడిక్షన్స్ మాత్రమే. ఇది ముందు ఎలా ఉంటుందో చూడాలి. ఈ సర్వే కరెక్ట్ అవుతుందా ఏంటి అనేది. అలాగే కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ తెలుగుదేశం జనసేన పార్టీకి వెళ్తోంది. పామర్ వైఎస్ఆర్సీపీ. పెనమలూరు, విజయవాడ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గైపేట, పత్తిపాడు, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె, తెనాలె, బాపట్ల, పత్తిపాడు ఎస్సీ, గుంటూరు వెస్ట్, ఈస్ట్, చిలకలూరుపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల, ఎర్రగొండపాలెం. ఇక్కడ వరకు కంప్లీట్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వెళ్తోంది. దర్శి యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ వైఎస్ఆర్సీపీ హోల్డ్ లోకి వెళ్తోందంటే మళ్ళీ అక్కడ ఎవరికి ఇస్తారు దర్శిలో ఈసారి ఎవరికి ఇస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పర్చూరు, అర్ధంకి, చీరాల, సంతనోతులపాడు, ఒంగోలు, కందుకూరు, కొండేపి ఇవన్నీ తెలుగుదేశం పార్టీ. గిద్దలూరు, మార్కాపురం వైఎస్ఆర్సీపీ. కనిగిరి, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన. గూడూరు, నెల్లూరులో వచ్చేసరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ. మెడ్బి అనిల్ కుమార్ గారికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక సూళ్లూరుపేట నుంచి చూసుకుంటే సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి, ఉదయగిరి 123 వరకు ఇవి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వెళ్తున్నాయి. ఇక ఇక్కడి నుంచి రాయలసీమ బద్వేలు 124 నుంచి 175 నియోజకవర్గాల సంఖ్య మనం తీసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి హోల్డ్ అనేది రాయలసీమలోనే ఎక్కువ ఉంది. ఆంధ్ర ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా లేదు, వ్యతిరేకత చాలా తీవ్రంగా ఇప్పుడు ఉంది అనేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ఫిగర్స్ తీసుకున్నప్పుడు అలాగే మార్జిన్స్ కూడా ఇచ్చారండి. ఇందులో హైయెస్ట్ మార్జిన్ ఏంటనేది కూడా తర్వాత చూద్దాం. ఒకసారి బద్వేలు టీడీపీ జనసేనకి వెళ్తుంది. రాజంపేట, కడప అనేవి వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి. రైల్వే కోడూరు అంటాం, అది తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థికి వెళ్ళబోతోంది. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ తరఫున పంతగాని నరసింహప్రసాద్ గారు, సాంస్కృతిక శాఖ అధ్యక్షులు పార్టీ విభాగానికి, ఆయన గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది చెప్తున్నారు. తర్వాత రాయచోటి, పులెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాకుండా వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నాయి. రాయచోటి, పులెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు. ఇక ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు తెలుగుదేశం పార్టీకి, అదే జనసేన కూటమికి. పాణ్యం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి. నంద్యాల, బనగానపల్లె, డోన్ నియోజకవర్గం, బొగ్గన గారు ఈసారి అవుట్ అనమాట. అయితే సో ఈ మూడు తెలుగుదేశం జనసేనకి. పత్తికొండ, కొడుమూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి. ఎమ్మిగునూరు, మంత్రాలయం, ఆదోని తెలుగుదేశం పార్టీ జనసేన. ఆలూరు వైఎస్ఆర్సీపీ. రాయదుర్గు, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి మళ్ళీ తెలుగుదేశం పార్టీ హోల్డ్లోకి రాబోతున్నాయి జనసేనతో కలిపి. సింగనమల అక్కడ మరి ఖాతా ఓపెన్ చేయలేకపోతున్నారా ఏంటనేది తెలియడం లేదు. మరి వైఎస్ఆర్సీపీకే 12,000 మెజారిటీ ఉందని చూపిస్తున్నారు. ఇక అనంతపురం నుంచి చూస్తే అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, రాప్తాడు, మడకసిర, హిందూపూరు, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, తమ్మళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు. ఓ మై గాడ్, ఇది చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్ని తెలుగుదేశం జనసేనకు వస్తున్నాయి. పుంగనూరులో మెజారిటీ మార్జిన్ అనేది 1000 వస్తుంది. అంటే ఫైట్ అనేది చాలా టైట్ గా ఉండబోతోంది. పుంగనూరు నుంచి తెలిసిందే కదా ఎవరు అనేది, నేను కొత్తగా చెప్పక్కర్లంటే ఆ మహామహులు ఓడిపోబోతున్నారు అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే చంద్రగిరి వైఎస్ఆర్సీపీ హోల్డ్, చెవిరెడ్డి. తిరుపతి, శ్రీకాళహస్తి రెండు కూడా తెలుగుదేశం జనసేన రాబోతున్నాయి. సత్యవేడు వైఎస్ఆర్సీపీ. నగిరి టీడీపీ 19,000 మెజారిటీ మార్జిన్ తోటి. గంగాధర్, నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు మళ్ళీ వైఎస్ఆర్సీపీ హోల్డ్. పలమనేరు, కుప్పం రెండు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి వచ్చే మార్జిన్ 56,000 అంటున్నారు ఈసారి. మేబీ పెరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మెజారిటీ పరంగా ఎక్కువ మార్జిన్ వచ్చేటువంటి ఫిగర్లు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ ఉన్నాయి? అబౌవ్ 75,000 టు 1,00,000 వరకు అనేది మనం చూస్తే 75,000. రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ జనసేనకి, రాజమండ్రి రూరల్లో కూడా 78,000, 75,000, 71,000. మండపేట రాబోతోంది, హైయెస్ట్ ఫిగర్ అని చెప్పుకోవచ్చు. రాజోల్లో 66,000 తోటి ఈసారి మార్జిన్ అనేది ఉంటుందంటున్నారు. 67,000 విశాఖపట్నం ఈస్ట్. సౌత్ 38,000, నార్త్ 42,000, వెస్ట్ 35,000. అలాగే గాజువాకలో ఈసారి 66,000 మార్జిన్తో గెలవబోతున్నారు తెలుగుదేశం జనసేన అభ్యర్థులు అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కాంబినేషన్స్ 2019 ఎన్నికల్లో చూసుకున్నప్పుడు ఏవైతే ఓట్లు చీలబడ్డాయో, తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యలో చీలినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అన్ని ఈసారి కలుస్తున్నాయి ఆ పొత్తు ప్రకారం. దాంతో వచ్చేటువంటి మార్జిన్ అని చెప్పొచ్చు, ఒక 5 to 10% వేరియేషన్ తోటి. 78,000 హైయెస్ట్ గా కనిపిస్తోందండి ఈసారి, అది కూడా రాజమండ్రి రూరల్. పాలకులు కూడా 71,000 నిమ్మల రామానాయుడు గారు. భీమవరంలో టైట్ పోటీ ఉండొచ్చు, 3,000 మార్జిన్. అయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా ఏంటనే తెలియదు. ఇక్కడ అభ్యర్థుల్ని బట్టి కాక కేవలం కూటమి బట్టి మాత్రమే ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనుకోవచ్చు. గుంటూరు వెస్ట్ 55,000 మెజారిటీ తెలుగుదేశం పార్టీ జనసేనకి. చిలకలూరులో కూడా, చిలకూరుపేట కూడా 20,000 మెజారిటీ దాకా వస్తుంది. 56,000 మెజారిటీ అనేది కుప్పంలో ఉంది. ఇక పులివెందులు ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే అది చాలా ప్రెస్టీజియస్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి. పులివెందుల్లో 66,000 జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి మార్జిన్ ఈసారి. రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత పెనుగొండ, హిందూపూర్లో బాలకృష్ణ గారికి 49,000 వస్తుంది. పర్లేదు, ఇంకా అంతకు మించి తీసుకుంటే మార్జిన్స్ అనేవి నార్మల్ యావరేజ్గానే ఉన్నాయి, ఎక్కువ లేదు. కడపలో కూడా ఒక 25,000 మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందంటే పోటీ గట్టిగానే ఉందనేది ఇక్కడ స్పష్టం అవుతుంది మనకి. ఇక పామరులో -10,000 అనేది చెప్తున్నారు మార్జిన్, మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. గన్నవరంలో 29,000 మెజారిటీ రాబోతోంది అనేది తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థికి. అలాగే కైకలూరు 24 ఉంది. పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ మొత్తం 30,000 మార్జిన్ తోటి ఉన్నాయి. అలాగే విజయవాడ వెస్ట్ నుంచి ఇందాక చూసాం. వేమూరు 26,000, రేపల్లలో 48,000, తెనాలి 40,000, గుంటూరు వెస్ట్ 55 చూసాం ఆల్రెడీ. సో హైయెస్ట్ అనేది మనం తీసుకుంటే ఈసారి మార్జిన్ ప్రకారం తీసుకున్నట్లయితే కనుక 78,000 ఇస్ ద హైయెస్ట్. లోయెస్ట్ అంటే 1,000 చూపిస్తున్నారు. ఇంకా లాస్ట్ లో 1,000 అనేవి కూడా చాలా నియోజకవర్గాలు ఉండడం జరిగింది మార్జిన్. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఇది వాళ్ళకి వచ్చేటువంటి రిజల్ట్. 175 సీట్లకి గాను 141 తెలుగుదేశం పార్టీకి, 34 వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి. ఇంకా మనకి ఎన్నికలకి 3 నెలల టైం ఉన్నప్పటికీ. రఘురామకృష్ణరాజు గారు కూడా ఇదే చెప్తున్నారు, నేను తీసుకున్నటువంటి రిపోర్ట్కి చాలా క్లోజ్ గా, అంటే ఈ 2 నెలల కాలంలో ఇంకా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం ఎలా ఉంది అంటే ఇది వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం తీసుకున్నప్పుడు, ఇంకొక సర్వే ప్రకారం అంటే వీళ్ళ ఎస్టిమేషన్స్ ప్రకారం ఎలా ఉన్నాయంటే దాదాపుగా 160 సీట్లు టీడీపీ జేఎస్పీ కూటమికి రాబోతున్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీకి కేవలం 15కి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే మాక్సిమం 20 నుంచి ఒక ప్రొడిక్షన్ ప్రకారం, ఇది సొంతంగా చెప్పేది కాదు, కేవలం బయట జరుగుతున్నటువంటి వాదాపాదాలు, ఈ సర్వే వివరాలు వీటిని బట్టి తీసుకుంటే ఈ 141 మనం తీసుకున్నప్పుడు, ఆ 34 తీసుకున్నప్పుడు దాదాపుగా 20 వరకు, 20 వాళ్ళకు ఒక 5 +or -2 ఉండొచ్చు ఎవరికైనా సరే. అంటే 18 ఈ కూటమికి రావడం, 7 వాళ్ళకి వెళ్ళడం, లేదంటే 20కి 20 వాళ్ళకి రావడం, 5 వైఎస్ఆర్సీపీకి రావడం అనేది ఉండే అవకాశం ఉంది. 160 సీట్లతోటి ఈసారి వీళ్ళు వస్తారు అనేది ఒక అనాలిసిస్ కూడా నడుస్తుంది. చూద్దాం మరి ముందు ముందు ఎంత మారుతుంది, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఇచ్చేటువంటి హామీలు ఎలా ఉంటాయి, లేదు వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, ఉమ్మడి కార్యాచరణ ఏంటి, దానికి అది ఎలా ప్రభావితం చేస్తుంది ప్రజలను అనేది చూడాల్సిందే. సో ఇది పొలిటికల్ లయన్స్ క్లబ్ పొలిటికల్ అనాలిసిస్ వాళ్ళ సర్వే, దాన్ని బట్టి ఉన్నటువంటి రిజల్ట్. సో ఇది ఏమనుకుంటున్నారు మీరు, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ పవన్ కృష్ణమూర్తి.